యూ హ్యావ్ వన్ మిస్టర్ అంబటి రాంబాబు. ఆయనేమంటాడు? రామజీరావు పిచ్చిరాతలు మానే, ఇవ్వబోయ వ్యాక్సిన్ పొడిపిస్తా అంట. బుద్ధుందర అంటే ఏ రెమెడిసివిర్ చేస్తున్నారుగా అడిగావా? మరి రెడ్డి చాలా మెడిసిన్స్ చేస్తున్నారు. నీ ఏ టూ విజయసాయిరెడ్డి వియ్యంకుడు మొన్న కాకినాడ పోర్టు ఇచ్చావు, అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, ఇంకేదో కొత్తగా కట్టి పోర్టు ఇచ్చావు, చాలా ఇచ్చావు. ఇట్స్ ద బిగ్గెస్ట్ ఫార్మా కంపెనీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్. ఏమడిగావు? డబ్బులు కట్టమన్నప్పుడు డబ్బులు కట్టవా? 12 లక్షలు ఆర్డర్ ఇస్తావా? సిగ్గుందా అడగడానికి? మనిషిరా, మనుషులరా మీరు, పశువులా? సిగ్గుందా? రామోజీరావు చెప్పాలా? నువ్వు డబ్బులు ఇవ్వా, 12 లక్షలు వ్యాక్సిన్లు ఆర్డర్ ఇస్తావా? ఇంకొకళ్ళు అంటారు ఓకే 1600 కోట్లకి చెక్ ఇస్తాడంట ఇంకో మంత్రి. అడిగినప్పుడు ఇవ్వకుండా, అడిగినప్పుడు 12 లక్షలకు ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు నేను 1600 కోట్లకి చెక్ ఇస్తానంటే ఎలా? ఎవరికి ఇస్తావు చెక్కు? ఎక్కడుంది సొమ్ము? ఉందా? ఉంటే మాట్లాడండి. ఇంపోర్ట్ చేద్దాం, వి విల్ ఇంపోర్ట్. అల్టిమేట్గా మీరు ప్రజల దగ్గర నుంచి దోచుకోవచ్చు కూడా. ఎలాగో దోచుకుంటున్నారు. ఆ దోపిడీ లెక్కలన్నీ కూడా బయటికి తెస్తా. దేర్ ఆల్ గెటింగ్ రెడీ. ఇసుకలో ఎంత దొబ్బారు, లిక్కర్లో ఎంత దొబ్బుతున్నారు, ఆల్ అకౌంట్స్ విల్ కమ్అవుట్. మై డియర్ లీడర్స్, ఆల్ అకౌంట్స్ విల్ కమ్అవుట్. హౌ మచ్ మనీ డిడ్ యూ రాబ్ ఇన్ శాండ్? హౌ మచ్ మనీ యు ఆర్ రెగ్యులర్లీ ఎవ్రీ డే ఎవ్రీ అవర్ యు ఆర్ లూటింగ్ త్రూ యువర్ స్టూపిడ్ లిక్కర్? అన్ని లెక్కలు బయటకు వస్తున్నాయి. కేంద్రానికి సమర్పిస్తాం. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. చెయ్యండి ఇప్పటికైనా. ఇంట్లో బయటికి రా, పని చేయి, రవి మీటింగులు పెట్టు. ఈ సందర్భంగా మరి గతంలో ఈ ముఖ్యమంత్రి చేసిన కుట్ర నేను నా రచమండలో కూడా చెప్పా. మీరందరూ రఘురామ కృష్ణదాస్ మిషింగ్ అని చెప్పి పెట్టండి. చిరాకు అన్నకి కోపం ఎక్కువ వస్తాడు. గొడ్లతో కొట్టండి, రివర్స్లో కేసులు పెట్టండి. అరెస్ట్ హిమ్, ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ ద జైల్ ఫర్ 6 మంత్స్. అది మా వాడి కోరిక. రియాలిటీ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో, ఇది నేను తయారు చేసింది కాదు, నాకు ఈరోజు పొద్దున్న చూసా. అండ్ ఐ థింక్ నేను రీసెంట్ టైమ్స్లో అంటే ఇయర్స్లో నేను చెప్పేది చేసిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్సైట్ఫుల్ ఇంటర్వ్యూస్. సో దట్స్ ఎ కాంప్లిమెంట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఐ డోంట్ నో హౌ టు క్యారెక్టరైజ్ ఇట్ బికాస్ చాలా థింగ్స్ దో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల పైన నేను ఉండి ఇన్ని ఇంటర్వ్యూలు చేసిన తర్వాత ఇన్నిసార్లు నా పర్సనాలిటీ రామ్యూజియంలో చెప్పి ఎక్కడ చెప్పి అక్కడ చెప్పి ట్వీట్లో చెప్పిన తర్వాత ఆబ్వియస్లీ దెర్ విల్ ఓన్లీ బి దట్ మచ్ ఇన్ఫర్మేషన్ టు ఆస్క్ మీ అగైన్.